ఎలక్షన్స్ ఏదో అయిపోతాయి ఈ మధ్యలో ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అనే టెన్షన్ వచ్చింది మాకు అప్పుడు ఒకటే చెప్పాను శ్రీకాంత్ మనం అందరూ కూర్చున్నాం ఒక 3 ఫ్లోర్స్ ఆఫీస్ చేసుకున్నాం ఇది కూర్చునే చెట్టు ఇది ఆఫీసు ఇది ఆడవాళ్ళకి ఒక స్పేసు ఇది మగాళ్ళకి ఒక స్పేసు ఇది లంచ్ ఇది ఒక కిచెన్ 26-30 మంది ఉన్నాం మెహర్ అందరూ ఉన్నారు అందరికి ఒకే ఒక మాట చెప్పాను వచ్చేసాం సినిమా బిడ్డలు వచ్చేసాం వీళ్ళు ఎలక్షన్ పెడతారో లేదో తెలియదు అలా అని ఎలక్షన్ దాకా వెయిట్ చేద్దామా ఏం చేద్దాం ఒక పని చేద్దామయ్యా 2 ఇయర్స్ వచ్చేసాం ఎలక్షన్ పెట్టినా పెట్టకపోయినా గెలిచినా గెలక గెలవకపోయినా 2 ఇయర్స్ అయితే మా కోసం టైం ఇచ్చేసాం ఇది దిస్ ఈస్ ద డిసిషన్ వి హావ్ కమ్ అండ్ చాలా కొన్ని పేర్లు వాళ్ళు చెప్పొద్దని చెప్పారు కాబట్టి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ అందరూ బెనర్జీ చెప్పినట్టు పెద్ద హృదయమే నేనే ఒకటి 10 రూపాయలు అంటే ఊరికి ఎందుకు ఇస్తానండి అపాత్రదానం ఎందుకు చేస్తామండి ఆడు ఇప్పుడు స్కూల్ ఎవ్రీ ఇయర్ నాకు 5 రాష్ట్రాలు పనిచేసేవాడిని ప్రతి ఇయర్ నాకు ఏప్రిల్ మే వస్తే అది కొన్ని లక్షలే నాకు అది లైట్ మ్యాన్ ఉంటాడు ఇంకొకటి ఉంటాడు సార్ స్కూల్ ఫీజు అంటుంటారు అప్పుడు కూడా ఆలోచిస్తాను నేను ఊరికి ఇచ్చి ఊరుకున్నాను లాస్ట్ టైం 50,000 తక్కువ ఉంది నీకు ఇచ్చాను ఈసారి 20,000 తక్కువ ఉందని నాకు చెప్పాలి 2 ఇయర్స్ టైం ఉంది కదా నీకు మళ్ళీ వచ్చి మళ్ళీ 50,000 అడగకూడదు అలా వీళ్ళు ఉన్నారు అందుకే ఈ పెద్ద పెద్ద వాళ్ళు అసోసియేషన్ రావడానికి ఆలోచిస్తున్నారు ఆ తర్వాత భవనం అదొకటి మాట చెప్పి మిమ్మల్ని భోజనానికి వదులుతాను భవనం అంటే ఏంటండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 2 రూములు ఆఫీసా ప్రెసిడెంట్ సెక్రటరీ వెళ్ళి కూర్చోడానికి కాదు రవీంద్ర భారతి లాగా ఇట్ ఇస్ అ కల్చరల్ సెంటర్ ఇది 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లలో అయ్యే పని కాదు ఏ గవర్నమెంట్ ఉందో వాళ్ళ దగ్గర నేను వెళ్ళి తీసుకొస్తాననే అహంకారంతో నేను మాట్లాడను ఈ ప్యానెల్ వస్తే చిరంజీవి గారితో పాటు నేను ప్రభాస్తో పాటు నేను మహేష్తో పాటు నేను మనమందరూ వెళ్ళి ఈ పెద్దోళ్ళ ముందు కూర్చుని రంటే మీరు ముందుండండి మేము వెనకుంటాం మిమ్మల్ని వెనక నుంచి తోయడానికి వచ్చాము మనం మిమ్మల్ని లాక్కెళ్ళడానికి కాదు అలా తీసుకురాలేమా 1-2 ఎకరాలు అందులో ఒక మ్యారేజ్ హాల్ మన పిల్లల పెళ్ళి అయితే మనకి 50 రూపాయలు 50,000 బట్ బయట అయితే 100,000 రూపాయలు సంపాది ఒక సంపాదించే అసోసియేషన్ చేయలేమా మనదంటూ ఒక థియేటర్ మా మెంబర్ మహేష్ బాబు మా మెంబర్ చిరంజీవి అన్నయ్య సినిమా వెళ్తే బయట థియేటర్కి వెళ్ళాలా మా థియేటర్కి వెళ్తాము మనం పిల్లలతో ఫ్యామిలీతో తోలిబరా మోహన్ లాల్ అనే ఆర్టిస్ట్ వచ్చాడంట అంటే మా అసోసియేషన్ తెలుగు ఉండే తెలుగు అసోసియేషన్ ఇక్కడ తెలుగు సినిమాలు చేయడానికి వచ్చారు అంటే మీ షూటింగ్ లొకేషన్కి వస్తామా లేదు మా అసోసియేషన్ ఆఫీస్కి 1-2 గంటలు రండి మా మెంబర్స్ అందరూ మీతో ఫోటో దిగాలి మీతో మాట్లాడాలి యంగ్స్టర్స్ అందరితో 1 అవర్ మాట్లాడుకోండి ఎలా యాక్ట్ చేస్తారు వాళ్ళకి చెప్పండి అండ్ రెడీ చేయండి మండరత్నం గారు వచ్చారా రండి మాట్లాడండి ఈయన పెట్టి నువ్వు డైరెక్ట్ చేయలేదు యంగ్స్టర్స్కి ఏం లేదన్నావు కదా నిన్ను పెట్టినావు నన్ను సినిమా తీయవు బట్ నువ్వేం కోరుకుంటున్నావు నటుడు దగ్గర రాజమౌళి గారు ఏం కోరుకుంటున్నావు ఒక ఆర్టిస్ట్ దగ్గర మండరత్నం గారు అడిగే హక్కు లేదా ఎదిగే హక్కు లేదా మనకి ఒక నాటక రిహర్సల్స్ అవ్వకూడదా మనకి ఆమె చెప్పినట్టు ఆడవాడిని కాస్టింగ్ అంతా ఇక్కడ రండి ఆఫీస్లో ఉంది మూవీ ఆర్టిస్ట్ బిల్డింగ్లో ఇక్కడ వచ్చి మీరు చేసుకోండి మీరు ఏం చేసుకుంటారు మీటింగ్లో